గుడ్ మార్నింగ్ వెస్టీ జెన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్ ఈ వీడియోలో మనం వెస్టేజ్ గ్లూకోజమైన్ బెనిఫిట్స్ అండ్ యూసేజ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం వెస్టేజ్ గ్లూకోజమైన్ ఎవరు యూస్ చేయాలి ఎవరు యూస్ చేయకూడదు అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే గ్లూకోజమైన్ బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు అలాగే ఎక్కువ మందికి దీని యొక్క బెనిఫిట్స్ని షేర్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకుందాం వెస్టేజ్ గ్లూకోజమైన బెనిఫిట్స్ గురించి తెలుసుకునే ముందు బాడీ జాయింట్స్ గురించి తెలుసుకుందాం టూ ఆర్ మోర్ బోన్స్ మధ్యలో ఏర్పడేదాన్ని జాయింట్ అంటారు ఈ జాయింట్ మిడిల్లో ఖచ్చితంగా కట్లైజ్ అనేది ఏర్పడుతుంది ఈ కట్లైజ్ అనేది ఏర్పడడం వలన ఎక్కువగా జాయింట్స్ అనేవి కరెక్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కల్ అలాగే మూబుల్ పార్ట్స్ లైక్ మోకాళ్ళు హిప్స్ షోల్డర్స్ దగ్గర జాయింట్స్ అనేవి ఏర్పడతాయి కదా వీటిలో ఖచ్చితంగా కట్లైజ్ అనేది ఉంటుంది ఇది ఉండడం వలన బోన్స్ ఈజీగా మూవ్ అవ్వడం అలాగే ఒకదాని మీద ఒకటి పడిన ఈ ఇబ్బంది కలగకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కట్లైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ బోన్స్ రబ్ అవ్వకుండా అలాగే మనకు పెయిన్ కలగకుండా ఈజీగా మనం మంచి మూమెంట్స్ లైక్ రన్నింగ్ వాకింగ్ జంపింగ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఇలా ప్రతి పనిని మనం పర్ఫెక్ట్గా చేయడం కోసం ఒక లూబ్రికెంట్ లాగా ఈ కట్లైజ్ అనేది మనకి బాగా పనిచేస్తుంది ఫిజికల్ యాక్టివిటీస్ కరెక్ట్గా చేస్తూ బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అవుతూ ఇంజూరియస్ దూరంగా ఉంటూ మంచి స్లీప్ని తీసుకోవడం వలన కట్లైజ్ అనేది మంచిగా ఉంటుంది అలాగే మన జాయింట్స్ కూడా హెల్దీగా ఉంటాయి జాయింట్ డిసీజెస్ గురించి ఇప్పుడు మ మాట్లాడుకుందాం జాయింట్ డిసీజెస్నే ఆర్థరైటిస్ అంటారనమాట జాయింట్స్లో ఏదైనా డిజార్డర్ కలిగినట్లయితే దాన్ని ఆర్థరైటిస్ అంటారు ఇది ఎక్కువగా ముసలి వాళ్ళలోనే వస్తుంది ఓల్డర్ పీపుల్లోనే వస్తుంది అనేది లేదండి యంగ్ పీపుల్లో కూడా రావచ్చు అది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేవి ఉంటాయి అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆస్టియో ఆర్థరైటిస్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి ఇది ఎక్కువగా ఓల్డ్ పీపుల్లో కనిపిస్తూ ఉంటుంది అయితే మన జాయింట్స్లోని సర్ఫేస్ కట్లైజ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి వేర్ ఆఫ్ అయిపోవడం వలన ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏర్పడుతుంది ఇది ఏర్పడితే ఏమవుతుందంటే మనకి పెయిన్స్ రావడం వాపు రావడం అలాగే జాయింట్స్ యొక్క మూమెంట్ అనేది తగ్గిపోతుంది అయితే జాయింట్స్ అనేవి ఒకవేళ ఇంజ్యూర్ అయినప్పుడు కూడా ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్లేయింగ్ చేస్తూ పడిపోతూ ఉంటారు అలాగే కొంతమంది జారి పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు కూడా జాయింట్స్ దగ్గర డా ఇంజూరీ కలిగి కట్లైజ్ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ కొంతమందికి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఇమ్యూని సిస్టంలో డిసీజెస్ రావడం వల్ల ఇమ్యూన్ సిస్టంలో ఏదైతే టిష్యూస్ ఉంటాయో ఆ టిష్యూస్ అనేవి కొన్ని జమ్స్తో అటాక్ అవ్వడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఏర్పడుతుంది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజే రొమటైడ్ ఆర్థరైటిస్ దీని వల్ల ఏంటంటే పెయిన్ స్వెల్లింగ్ రావడం స్టిఫ్గా అయిపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫింగర్స్ని మూస్తున్నాం కదా ఇలా మూయలేకపోకుండా ఒక రకంగా స్టిఫ్గా అయిపోవడం అలా లాస్ ఆఫ్ ఫంక్షన్ బట్ ఈ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు దీన్ని రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు అనమాట పిక్చర్లో చూడండి ఇది వచ్చేసి స్టిఫ్గా అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫింగర్ అనుకుంటే ఫింగర్ మధ్యలో టూ జాయింట్స్ దగ్గర కట్లేజ్ ఉంటే ప్రాపర్గా వర్క్ అవుతుంది అది లేకపోతే ఇలా స్టిఫ్గా అయిపోతుంది అనమాట దీన్ని రొమటైడ్ ఆర్థరైటీస్ అంటారు కొంతమందికి వింటర్స్ టైంలో కూడా జాయింట్ హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది అంటే స్టిఫ్గా అయిపోవడం పెయిన్స్ వస్తూ ఉండడం ఇలాంటిది కూడా టెంపరేచర్స్ ఫాలో అవడం వల్ల వింటర్ సీజన్లో కూడా మనం చూస్తూ ఉంటాం అయితే వెస్టేజ్ గ్లూకోజ్ మైన్ ట్యాబ్లెట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం చూద్దాం వెస్టేజ్ గ్లూకోజ్ మైన్ అనేది ఫోర్ ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్స్ అనేవి మనకు ఉంటాయండి ఇది ఒక న్యాచురల్ కాంపౌండ్ అని చెప్పొచ్చు ఇది మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ సెమీ ఫ్లూయిడ్స్ దట్ లూబ్రికేట్ ద జాయింట్స్ చూడండి ఇక్కడ పిక్చర్లో చూపించినట్టుగా ఒక మిషన్ అనేది మనం చూస్తున్నాం కదా ఇలాగే మన టూ బోన్స్ మధ్యలో జాయింట్స్ ఉన్నాయి కదా దాని మధ్యలో ఒక లూబ్రికెంట్ లాగా ఈ గ్లూకోజ్ మైన్ అనేది మనకి యూజ్ అవుతుంది దీన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాం ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది అలాగే హెల్దీ కట్లైజ్ అనేది ఉండడం వల్లనే మన హెల్దీగా జాయింట్స్ని కలిగి ఉంటాం అనమాట ఈ బాడీ సింథసిస్ ఆఫ్ లూబ్రికెంట్స్ అనేది షాక్ అబ్జార్బింగ్ మెకానిజం అనేది ప్రాపర్గా జరిగితేనే మన జాయింట్స్ అనేవి హెల్దీగా ఉంటాయి అలాగే వాటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అన్నమాట వెస్ట్ ఈజ్ గ్లూకోజ్ మైన్ అనేది జాయింట్స్ యొక్క లుబ్రికెంట్ని అలాగే కట్లైజ్ని హెల్దీగా ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది అలాగే కట్లైజ్ అనేది రీజనరేట్ అయ్యేలాగా ప్రమోట్ చేస్తుంది కొంతమంది కట్లైజ్ అరిగిపోతుంది అరిగిపోయిన దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసేలాగా ఇది ప్రమోట్ చేస్తుంది అలాగే సైన్విల్ ఫ్లోడ్ ప్రొడక్షన్ని కూడా ఇది పెంచుతుంది అనమాట దీనివలన మునుపట్లాగా ఎక్కువగా మనం నడవగలుగుతాం మన పనులు మనం చేసుకోగలుగుతాం గ్లూకోజ్ మైన్లో కోండ్రోటిన్ అనేది కూడా ఉంటుంది అనమాట ఇది ఎందుకు ఉంటుంది అంటే ఇది హెల్దీ మాలిక్యూల్ అని చెప్పొచ్చండి న్యాచురల్ మాలిక్యూల్ ఇది ఇది కట్లైజ్లో నార్మల్గా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మన కట్లైజ్ అనేది మంచి ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది అలాగే డిస్ట్రక్షన్ ఇది ప్రివెంట్ చేసేలాగా ఉంటుందన్నమాట కోన్ రోటీన్ అనేది ఇది న్యాచురల్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు దీనివల్ల ఏంటంటే షాక్ అబ్జార్బింగ్ ప్రాపర్టీస్ అనేవి బాగుంటాయి అలాగే జాయింట్ కట్లైజ్ అనేది హెల్దీగా ఉంటుంది అలాగే బ్రేక్ డౌన్ ఆఫ్ కట్లైజ్ని ఇది ప్రివెంట్ చేస్తుందండి అంటే కట్లైజ్ అరిగిపోవడం లాంటి దాన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది ఎందుకంటే ఇది ఒక లూబ్రికెంట్ లాగా పనిచేసి మంచి ఎలాస్టిసిటీని ఇస్తుంది కాబట్టి వెస్ట్ ఈజ్ గ్లూకోజమైన్ ఏదైతే ఉందో అది కోండ్రోటీన్ కూడా కలిగి ఉండడం వల్ల మనకి ఆర్థరైటిస్ని అలాగే స్టిఫ్ జాయింట్స్ నుంచి మనల్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట అలాగే కట్లైజ్ని రిపేర్ చేస్తుంది అలాగే ఫర్దర్ డ్యామేజ్ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది ఈ గ్లూకోజ్మైన ట్యాబ్లెట్స్ యొక్క డోసేజ్ ఏంటంటే డైలీ టూ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ ట్యాబ్లెట్స్ది ఒక బాటిల్ ఉంటుంది సిక్స్టీ ట్యాబ్లెట్స్ది ఉంటుంది హండ్రెడ్ ట్యాబ్లెట్స్ అయితే ఎంఆర్పి నైన్ ఫిఫ్టీ డీపీ ఎయిట్ టెన్ పీవీలు ట్వంటీ సెవెన్ అది సిక్స్టీ ట్యాబ్లెట్స్ది అయితే ఎంఆర్పి సిక్స్ టెన్ డీపీ ఫైవ్ ట్వంటీ టీవీలు సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ ఇప్పుడు ఎవరు వాడకూడదు ఎవరు వాడాలనేది ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు కాకపోతే షుగర్ అంటే డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటేనే యూస్ చేయండి అది కూడా డాక్టర్ సజెషన్ మీద లేదంటే గ్లూకోజ్మైన్ బదులుగా కొలాజిన్ తీసుకోండి ఎవరికైతే జాయింట్స్ అండ్ బోన్స్ ప్రాబ్లం ఉంటాయో వాళ్ళు గ్లూ వెస్టేజ్ గ్లూకోజమైన్ తీసుకునే బదులుగా కొలాజిన్ తీసుకోండి మీరు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అయితే ఓకేనండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మినిమం ఫిఫ్టీ లైక్స్ అనేది చేయండి ఇది నాకు బూస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి విష్ వెల్త్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి